మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా చేసి తీరతారంతే అది జగన్మోహన్ రెడ్డి గారి నైజం సంక్షేమ పథకాల అమలు విషయంలో నవరత్నాలు పేరుతో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి గడ్డుకాలంలో ఉన్నా ఎటువంటి క్లిష్ట పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు వచ్చి కరాల నృత్యం చేస్తున్నా సరే ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు ప్రజలకు అందాల్సిన పథకాలు అందించాల్సిన సమయానికి ఖచ్చితంగా అందిస్తున్నారు అంటే ఒక కమిట్మెంట్కు కేర్ ఆఫ్ అడ్రస్గా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఈరోజు అనేది చాలా స్పష్టం అవుతుంది ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు ఆలస్యం అయితే ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవట్లేదు అధికారులకు కూడా చాలా సీరియస్గా అంటే ఇందుకు ఉదాహరణ ప్రస్తుతం కరోనా పీక్ టైం ఎలా ఉందో తెలుసు అందుకే లాక్డౌన్ కూడా పెట్టడానికి ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఆర్థికంగా ఎదురయ్యే ఇబ్బందులు తట్టుకునే పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేదు అని కానీ ఇటువంటి సమయంలో కూడా తాజాగా జగనన్న విద్యా దీవెన పేరుతో విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో డబ్బులు వేశారు ఆల్రెడీ అలాగే ఇప్పుడు ఈరోజు తాజాగా వైఎస్ఆర్ సున్నా వడ్డి పథకాన్ని కూడా అమలు చేశారు ఆల్రెడీ అంటే కొన్ని కొన్ని విషయాల్లో ఎక్కడా వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సున్నా వడ్డీ పంట రుణాల రాయితీ ఆల్రెడీ పంపిణీ జరిగింది దాదాపుగా ఆరు లక్షల ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఆరు మంది రైతులకు ఈ వడ్డీ రాయితీ కింద నూట ఇరవై ఎనిమిది పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలను జమ చేశారు కంప్యూటర్లు ఇక్కడ బటన్ నొక్కారు వాళ్ళ ఖాతాలో పడ్డాయి అంటే చాలా సీరియస్ డిసిషన్ ఈ విషయంలో మాత్రం ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే నేను విద్యాజీవన్ విషయంలో కూడా అంతే అసలు అది పద పడతాయా లేదా అన్నారు చాలామంది కానీ ఆ సమయానికి అలా వచ్చి మొత్తం అనుకున్న రీతిలోనే తొలి తొలి విడత అమౌంట్ని అయితే రిలీజ్ చేశారు ఇప్పుడు తాజాగా మళ్ళీ ఈ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ఈ పథకాన్ని కూడా అమలు చేశారు అది కూడా అర్హులైన వాడి ఖాతా రైతుల ఖాతాల్లోకి ఈ అమౌంట్ ఆల్రెడీ జమ అయింది అంటే ప్రస్తుతం ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ప్రస్తుతం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది అందరికీ తెలుసు ఒక పక్క ప్రతిపక్షాలు కూడా విమర్శిస్తున్నాయి కనీసం ఉద్యోగులకు జీతాలు ఇచ్చుకునే పరిస్థితి కూడా లేదు జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయని అంటే ఇక్కడ పాయింట్ ఓకే జీతాలు ఆలస్యం అవుతున్నాయా లేదా ప్రతిపక్షాలు ఏం విమర్శిస్తున్నాయంటే ప్రతిపక్షం ఏదో తప్పు పట్టుకుని విమర్శించడం అనేది కామనే కానీ ఉద్యోగాల జీతాలు అయినా ఉద్యోగాలు ఇచ్చుకునే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోయినా ప్రజలకు ఇచ్చిన మాటను మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు నిలబెడుతున్నారు ప్రజల ఖాతాలో పడాల్సిన సొమ్ము మాత్రం సమయానికి వేస్తున్నారు అక్కడ మాత్రం జాప్యం చేయట్లేదు అంటే ప్రజలకు ప్రజల అవసరాలకు రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలకు ఎంత పెద్దపేట వేస్తున్నారు అనేది అక్కడే అందుకే కమిట్మెంట్కి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు ఈ పరిస్థితులను చూసి రాజకీయ విశ్లేషకులు గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి